ఇక కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే రైతులకు కరెంటు కష్టాలు తీరాయని స్వయంగా ముఖ్యమంత్రి రైతు కాబట్టి రైతు సమస్యలను పూర్తిగా అవగాహనతో అన్నదాతకు న్యాయం చేయగలుగుతున్నారని కొనియాడారు మంత్రి కేటీఆర్. రైతులకు పట్టపగలే 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముఖ్యంగా బీడీ కార్మికులకు మహిళలకు నెలకు 1000 రూపాయల పింఛన్ ఇస్తున్నామన్నారు. నాగపేట గ్రామానికి సంబంధించినంత వరకు ఒక శుభదినంగా చెప్పుకోవచ్చు. మరి 30 ఏళ్లలో చిన్నప్పటి నుంచి ఇదే ఊళ్ళో ఉన్నా, ఎంతో మందిని చూసినా, ఎన్నో ప్రభుత్వాలను చూసినా, కానీ ఒక 2 లక్షల సీసీ రోడ్ వస్తేనే, 2 లక్షల పని వస్తేనే మా ఊరికి అదే పెద్ద అని చెప్పుకుందాం ఒకప్పుడు. కానీ ఇవాళ ఇన్ని పనులు అయిన తర్వాత మరి ఏం అడగాలనో తెలుస్తలేదు అన్నాడు. ఇంతకుముందు నేను కృష్ణ భాస్కర్ గారు కూడా చెప్తా ఉన్నా, నేను నాగపేట గ్రామానికి వచ్చింది మొట్టమొదటిసారి 2009లో. 2009 నుంచి ఈ 8 సంవత్సరాల్లో 2017 వరకు, మరి గతంలో 5 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఉన్నా, ఈ 2.5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నా, మరి ఒక అవకాశం వచ్చిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి ప్రజాప్రతినిధిగా మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగానే అన్ని కార్యక్రమాలు చేయాలి. సిరిసిల్ల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక అగ్రశ్రేణి నియోజక ప్రాంతం మనది కాబట్టి మన గ్రామంలోనే, ఒక్క నాగంపేట గ్రామంలోనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 17,000 కోట్ల రూపాయల భారం అని తెలిసి కూడా ఇచ్చిన మాట నుంచి తప్పించుకోకుండా మరి మన రైతుల కోసం, రాష్ట్రంలోని 36 లక్షల మంది రైతుల కోసం ప్రతి ఒక్కరికి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పినో ఆ మాట క్రమంలో భాగంగా ఒక్క నాగంపేటలోనే 302 మంది రైతులకు, 300 ఇద్దరు రైతులకు 1,40,00,000 రూపాయల రుణాలు కూడా మంజూరు చేయడం జరిగిందని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాగంపేట, దమనపేట ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్య ఎక్కువ ఉండే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.